అయితే వీరు తపస్సు చేశారు నాయన గారు అనేసి కావ్యకంట గణపతి ముని ఎప్పుడు రమణులు సంబోధించారు? నాయన అని అదే మొదటిసారి దీర్ఘంగా ఆయన్ని పరిశీలించినప్పుడు అంటే 1907 అది 18/11/1907 అండి. ఈ రోజుని చాలా విశేషంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రోజు. ఎందుకంటే ఆ రోజు 18/11/1907 అది ఈ గణపతిముని రమణ మహర్షుల యొక్క జీవితంలో ఒక సువర్ణ అధ్యాయానికి తెర తీసినటువంటి రోజు. ఆ రోజు ఒక అద్భుతమైనటువంటి చైతన్యానికి నాంది పలికినటువంటి రోజు. ఆ రోజు ద్విగుణీకృతమైనటువంటి ఆయన రమణ చైతన్య విశ్వవ్యాప్తం అయినటువంటి రోజు. ఆ రోజు గణపతిముని ఈ విరూపాక్ష దేవాలయానికి చేరుకున్న తర్వాత గణపతిముని గారు ప్రశ్న, తపస్సు స్వరూపం ఎట్టిది అని ప్రశ్న వేసిన వెంటనే మొదటిసారి నాత్ర నాళాళ్ళ నుంచి ఆయన గొంతు బయటకు వచ్చిన తర్వాత తొలిసారిగా నాయనని ఆయన కళ్ళని చూస్తూ మొట్టమొదట ఆయన నోట్లోంచి వచ్చిన వాక్కే నాయన. మొట్టమొదటి మౌనం వీడిన తర్వాత ఆయన నోట్లోంచి వచ్చినటువంటి మొదటి వాక్కు నాయన. నాయన అంటూ ఆయన సంబోధన చేశారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే గణపతి ముని రమణ మహర్షులు ఇద్దరూ కూడా సోదరుల్లాగా మెలిగారు. శిష్యుడైనప్పటికీ కూడా గణపతి తేజవంశగా పుడితే స్కందుడి యొక్క తేజవంశగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క తేజ అంశగా రమణ మహర్షులు వచ్చినట్టుగా ఆయనకి స్ఫురించింది. ఆ స్థూల శిరస్సే సుబ్రహ్మణ్యుడిగా గణపతి ముని గారు గుర్తించి ఆయనకి రమణ నామకరణం చేశారు. ఈయన ఆయనకి నాయన అని సంబోధించి దీక్షానామం ఇచ్చారు. అలాగే ఆయనకే కాదు గణపతి ముని గారి భార్య అయినటువంటి విశాలాక్షమ్మ గారికి కూడా ఆయన అమ్మ అని సంబోధించారు. కాబట్టి గణపతి ముని గారు నాయనగా, గణపతి ముని గారి భార్య విశాలాక్షమ్మ గారు అమ్మగా కొనియాడబడ్డారనమాట.